బ్రహ్మం గారు జీవసమాధిలో ప్రవేశించతలచి సిద్ధయ్య తన దగ్గర ఉంటే తట్టుకోలేడని భావించి పూలు తెమ్మనే నెపంతో తోటకు పంపారు. పూల కోసం వెళ్ళిన సిద్ధయ్య అక్కడెవరో తన గురువు జీవసమాధి అవుతున్నాడని చెప్పగా విని పరుగు పరుగున తిరిగి వచ్చారు. అప్పటికే బ్రహ్మం గారు సమాధిలోకి వెళ్ళిపోయారు. సిద్ధయ్య తన గురువు కోసం రోదించి సృహ లేకుండా పడి ఉండగా ఆయనకు నిజరూప దర్శనమిచ్చి సంసార ధర్మాన్ని నిర్వర్తించమని ఆదేశించారు. తరువాత బ్రహ్మం గారు సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకలు, ముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలో ప్రవేశించారు. గురువు ఆజ్ఞ మేరకు సిద్ధయ్య వివాహం చేసుకొని పలువురు శిష్యులను కూడా చేర్చుకున్నారు. 1736వ సంవత్సరంలో ఆయన సమాధి అయ్యారు. బ్రహ్మం గారు సిద్ధయ్య గారికిచ్చిన కమండలం, పాదుకలు, కాలజ్ఞాన పత్రాలు ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధరించినటువంటి పాదరక్షలు, అక్కడ నిలబెట్టింది వచ్చేసి స్వామివారు చేతి కింద పెట్టి జపం చేసినటువంటి యోగదండము, అది అఖండ జ్యోతి అనమాట. అప్పుడు సిద్ధయ్య గారు ఈ మంచినీళ్ళు వస్తూ తెచ్చుకునే తర్వాత మంచి నీళ్ళతో వెలిగించిండు. ఇప్పటికీ 24 అవర్స్ ఇప్పటికీ వెలుగుతూనే ఉంటుంది, కంటిన్యూ ఆరిపోయేదంటూ ఉండదు ఇప్పటికీ. ఇది స్వామివారు ధరించినటువంటి అంగుళికం, బ్రహ్మం గారు చేతి పెట్టుకున్నటువంటి అంగుళికం. ఇది బ్రహ్మం గారు రాసినటువంటి కాలజ్ఞానం. ఇది ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ వీటిని మనం చూడలేము. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న మాకు గురువుగారి అనుగ్రహం ఉంటే కానీ మేము వీటిని ప్రత్యక్షంగా తాకలేము. నిజంగా మేము ఎంతో అదృష్టంగా, దేవుని అనుగ్రహంగా భావిస్తున్నాము. బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞాన పత్రాలు ఎలా ఉంటాయి, ఏ భాషలో రాసి ఉంటారు అని ఎన్నో కోట్ల మంది భక్తులు తలుచుకుంటూ ఉంటారు. ఆ పరమేశ్వరుని దయ వల్ల ఈ వీడియో చేస్తున్న మేము ప్రత్యక్షంగా చూడటమే కాక ఇంకా ఎన్నో కోట్ల మందికి చూపే అవకాశం వచ్చినందుకు భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాము. నిజంగా మాకు ఈ జన్మ ధన్యమైనట్లు ఉంది. ఈ కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాన్ని మీరు కూడా చూడాలనుకుంటే కేవలం ఆశ్వీజ మాసం మూలా నక్షత్రం రోజు, అనగా దసరా రోజుకు 3 రోజులు ముందు వస్తుంది. ఈరోజు సిద్ధయ్య గారి మఠంలో అందరూ కూడా ఈ కాలజ్ఞాన గ్రంథాలు ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తారు. ఈ వీడియోను తప్పకుండా అందరికీ షేర్ చేస్తారని భావిస్తున్నాను.